నీ దాంట్లో ఏముందే? ముందు నీ దాంట్లో ఏముందో చూపించవే. నా రాకెట్ల మ్యాట్రిక్ బాగుందే. ఏయ్, ఇది చూపించు. మీ పని ఏదో బాగుందే. ఎవ్రీడే ఓ కలర్ రాకెట్ తో కలర్ఫుల్ గా అయిపోయింది మీ లైఫ్. మేము వెళ్లే రూట్ లో ఒక్క బాయ్స్ బస్ కూడా రావట్లేదు. బ్యాడ్ లక్. ఈ రోజు డెఫినెట్ గా వస్తుండ్ర రాకెట్. అంతే కేసవలేరా, అలా చిన్న రాకెట్లు ఇస్తే వర్కౌట్ అవ్వట్లేదు నేరా. ఇచ్చా దేవుడు అనేవాడు మనల్ని ఎప్పుడు మోసం చేయడరా. ఆయన రాకపోయినా కనీసం ఆయన వాచ్మెన్ అయినా పంపిస్తాడరా. బస్సు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి నువ్వు విజిల్ కొడుతున్నావు? ఏంటి న్యూసెన్స్ చేస్తున్నావు? ఈ బస్సులో ఈ సిగ్నల్ దగ్గర రోజు 10 మంది అబ్బాయిలు అమ్మాయిలకి రాకెట్లు పడగొడుతుంటే ఆ సీన్ చూడడానికి నేను రోజు టిఫిన్ చేయకుండా వస్తున్నా. నా ప్రాబ్లం గురించి నీకేం తెలుసా? ట్రాఫిక్ సెక్షన్ ప్రకారం నిన్ను 10th క్లాస్ ఏ సెక్షన్ కావాలి? కమ్ ఆన్ స్పీక్ అవుట్. అసలు విషయం ఏంటి చెప్పు. ఈ అబ్బాయిలందరూ 10 మంది రాకెట్లు వేసి అమ్మాయిలు ఒకేసారి పడేసారే, అది అసలైన విషయం. రాకెట్స్ మార్చేసారా మీరు మావులోళ్ళు గారా? చూసారా వాళ్ళు ఓపెన్ మొదలెట్టిన తర్వాత ఆపడం ఎవరివల్ల అవుతుంది? నాకు తెలియకుండా నా చౌరస్తాలో ఇంత జరుగుతుందా? ఇప్పుడేం చూశారు సార్, ఇప్పుడు ఇంకోటి చూడండి. అమ్మడి అమ్మ, ఇలాంటి వాళ్ళు కోఎడ్యుకేషన్ లో జాయిన్ అయితే ట్రాఫిక్ లో పడే గ్రీన్ సిగ్నలే లవ్ లో పడకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఫిగర్స్ ఎదిరారు కదా. బాయ్స్ స్కూల్ నుంచి వచ్చినోడికి ఏ ఫిగర్ ని చూసినా ఇలియానా రేంజ్ లో కనపడతరా. మన ఎల్కేజీ నుంచి మన ఫ్రెండ్స్ రా, అమ్మాయిల గురించి ఎవ్వరు గొడవ పడద్దు. ఈ చీటీల్లో ఏ అమ్మాయి పేరుంటే వాడిదే ఆ ఫిగర్. నాకు సుజీరా దొరకట్రా. అక్కడ రాసిందిరా చూసుకో. నాది మాత్రం సౌమ్య రే. నీ చెల్లి పేరు ఎక్కడుందిరా? నీది పోలీస్ అనుకుంటారా? తేడా వస్తే నీకు తాయి మసాజరా. కన్ఫర్మ్ మసాజరా. ఈ కాలేజీలో స్టడీస్ బాగుంటాయిరా. ఈడెవడో చాలా తెలివైన వాళ్ళే ఉన్నాడు. పోలీస్ డ్రెస్ లో వస్తే కుర్ర లైన్ ఆడ మానేస్తారనుకున్నాడు. ఛాన్సే లేదు. గుడ్ మార్నింగ్ సార్. సెల్యూట్ బాగా చేసావు. కానిస్టేబుల్ గా ట్రై చేయొచ్చుగా. దానికి ట్రై చేస్తేనే ఇది వచ్చింది సార్. ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ? రండి సార్ చూపిస్తాను. ఇక్కడ అబ్బాయిలు పద్ధతిగా ఉంటారా? అమ్మాయిలు పద్ధతిగా ఉంటే అబ్బాయిలు కూడా పద్ధతిగానే ఉంటారు సార్. చాలా ఉన్నాయిరా. స్టేషన్ వచ్చి కనబడు సార్. హాయ్ సార్. చాలా సంతోషం సార్. కూర్చొని చేయగారు. నువ్వు కూడా కూర్చోమ్మా. సరే. నా ఒక్కగానొక్క చెల్లెలు సార్. మీ చెల్లెలు మా కాలేజీలో చదవడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూల్లో చదివిందండి. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్. తనకు అసలు కో ఎడ్యుకేషన్ అంటే ఇష్టం లేదు. నా ఇష్టం మీద ఓకే చెప్పేసింది. మీ చెల్లెలు అలా లేదులేండి. అమాయకురాలు సార్, చిన్నప్పటి నుంచి అంతే. ఏది బయటికి చెప్పదు. ఈడే అమాయకుడిలా ఉన్నాడు పాపం. మీ చెల్లెలు చదువు విషయం మీరు మర్చిపోండి. హ్యాపీగా మీ డ్యూటీ మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి ఏదో చెప్తుంటామండి. అదేంటి సార్? అంటే అందరికి హామీ ఇవ్వడం మా బాధ్యత. ఓహో. ఎల్కేజీ నుంచి గర్ల్స్ స్కూల్లో చదివింటారు. కరెక్ట్గా లవ్ చేసే టైంకి కో ఎడ్యుకేషన్లో పడేస్తారు. తప్పుతుందా?
ప్రేమించే వయసు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నా అంచనా ప్రకారం ఈ పాటకి ఎవడెవడు చూసే ఉంటాడు. ఏ సెక్షన్? ట్రిపుల్ ఈ. ఏ సెక్షన్? రోల్ నెంబర్ 20. అందుకే నువ్వు ఏ సెక్షన్? సేమ్ సెక్షన్. జాగ్రత్త, గాలి మంచోళ్ళు కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి కోఎడ్యుకేషన్? అందుకే చెప్తున్నా, గా మొగోళ్ళు మంచోళ్ళు కాదు. ముందు బిస్కెట్ వేస్తారు, తర్వాత రాకెట్ వేస్తారు. రాకెటా? కొంపదీసి నీకెవరైనా ఏసీరా? ఏంది ఇప్పుడే కదా కాలేజ్కి వచ్చినావు, గింతలోనేనా? చిన్నప్పుడు ఎవడా బచ్చగాడు. నువ్వు తొందరగా వాడిపోతావు. ఎలా చెప్పావు? నిన్ను చూస్తేనే తెలుస్తుంది. స్కార్ఫులు కట్టుకున్నట్టల్లా వదలట్లేదు. షార్ప్గా ఉన్నా నిన్నెక్కడ వదులుతారు? మన క్లాస్లో ఫస్ట్ పడిపోయి తానే. నిన్నెవరైనా లవ్ చేస్తే నువ్వేం చేస్తావు? నన్న లవ్ చంపేస్తాను అఫాల్తు గాని. దాని జడ చూసా ఎంత పొడుగుందో. ఏ ఊరేసుకుంటావా? సర్లే, ఇంతకి నా దుర్గ ఎక్కడ ఉందంట? సినిమాకి తీసుకెళ్తాను. క్లాస్ ఉందిగా. సార్ రాలేదుగా. బైక్ లేదుగా. నా దగ్గర ఉంది అపాచీ డిస్క్ బ్రేక్. అయినా గర్ల్ ఫ్రెండ్ అడిగితే అది లేదు ఇది లేదని చెప్పకూడదు, తీర్చేయాలంతే. బైక్ ఇచ్చేసారు, డబ్బులు ఆడిస్తాడు. ఎందుకే ఉండవు? బాబురావు గోల్డ్ మెడలిస్ట్, న్యూ జాయిన్ అండ్ కెమిస్ట్రీ లెక్చరర్. ఎంజాయ్. వావ్, వాటే కెమిస్ట్రీ, వాటే కెమిస్ట్రీ. ఓ గాడ్, వాటే కెమిస్ట్రీ. పువ్వు ఎవరు? నువ్వు న్యూ జాయిన్? ఈ వయసులో నీకు చదువు అవసరమా? నేను ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్, నువ్వెవరో తెలుసుకోవచ్చా? నువ్వు తప్పుకో. సింగిల్. ఓ గాడ్, ఈ కెమిస్ట్రీ మనకు వర్కౌట్ అయ్యింది. హాయ్. ఎవరా నువ్వు? టాయిలెట్లో ఓడు నిలంకున్న వాళ్ళగా బ్యాగ్ నువ్వు? వన్ మినిట్ సార్. బాబురావు గోల్డ్ మెడలిస్ట్, ఏం పోయేకాలం అయ్యా? లేడీస్ టాయిలెట్లు ఏం చేస్తున్నా మరి? లేదు సార్, ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఓన్లీ బాయ్సే సార్. కో ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం, లేడీస్కి సపరేట్గా టాయిలెట్స్ ఉంటాయని తెలియదు సార్. ఇది ఫస్ట్ టైం సార్. మరి అక్కడ చదివినప్పుడు అక్కడే జాబ్ చేసి చావచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చేయొచ్చు, కానీ కే అయిపోతానేమని భయం వేసి. సార్, లేడీస్ టాయిలెట్లోకి వెళ్తున్నాడు సార్. ఈ టాయిలెట్స్ కూడా ఏంట్రా బాబు? సార్, కేజీ నుంచి బాయ్స్ స్కూల్, అక్కడ టాయిలెట్స్ సపరేట్గా ఉండవు. సేమ్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. చూడండి అమ్మా, ఇక్కడ లేడీస్ టాయిలెట్ సపరేట్గా ఉంటాయి, జెంట్స్ టాయిలెట్ సపరేట్గా ఉంటాయి. ఓకే సార్. చూపించు, జెంట్స్ టాయిలెట్ తీసుకెళ్ళు. పదా. నువ్వెందుకు ఇక్కడ? పో. ఆల్రెడీ పోసాను సార్. సార్, నువ్వు బాయ్స్ కాలేజీలో చదివావు కాబట్టి గోల్డ్ మెడల్, లేకపోతే చంకనాకి పోయేవాడు. థ్యాంక్ యూ సార్. హలో, ఐఎమ్ నాగార్జున, ఎమ్మెలిట్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఐఎమ్ వెంకటేష్. వెంకటేశ్వర యూనివర్సిటీనా? యా. హాయ్, దిస్ ఈస్ ఏస్కో నారాయణ. ఏస్కోనా? ఏస్కో మీ ఇంటి పేరా? నో, యూనివర్సిటీ ఫ్రమ్ దుబాయ్. దానికోసం అంత దూరం వెళ్ళాలా? యా. సుకన్య, ఎంఎస్సి ఫిజిక్స్, విమెన్స్ యూనివర్సిటీ ఫ్రమ్ బెంగళూర్. నైస్ టు మీట్ యు. ఐ యామ్ బాబురావ్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఓన్లీ మెన్స్ కాలేజ్. కళ్ళు కళ్ళు కలుసు వాళ్ళు వీళ్ళు మైనర్.
వెరీ గుడ్ మార్నింగ్. నీలాగే గీ సార్ కూడా కో ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం అనుకుంటా, తెగ సిగ్గు పడిపోతున్నాడు. ఐఎమ్ బాబురావు, కెమిస్ట్రీ లెక్చరర్. ఇప్పుడు దేవతల పేర్లు ఇందామా? సుజి, దుర్గా, శ్రీ చైతన్య, హేమ, అర్చన, ఐశ్వర్య, నిఖిత, శ్రేయ, కృతి, రూప. ఈ రోజుకి చాలు. మా పేర్లు అవసరమారా? మీ పేర్లు ఎల్కేజీ నుంచి వింటూనే ఉన్నా. కూర్చో. ముందు కెమిస్ట్రీ గురించి చెప్పుకుందాం. మన లైఫ్లో కెమిస్ట్రీ ఉంటే ఫిజిక్స్ ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత అకౌంట్స్. ఇద్దరు ముగ్గురు అవుతారు, ముగ్గురు నలుగురు అవుతారు. ఖర్చులు పెరుగుతాయి. అకౌంట్స్ తర్వాత ఎకనామిక్స్ వస్తుంది. అలా అలా మన జీవితం కొన్ని రోజుల తర్వాత ఒక హిస్టరీలా మిగిలిపోతుంది. కాబట్టి రాజా, మీరు కెమిస్ట్రీని వర్కౌట్ చేసుకుంటే మిగిలిన సబ్జెక్టులు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక ఈక్వేషన్. రాసారమ్మా? రాస్తున్నా సార్. వెరీ బ్యూటిఫుల్, గుడ్ సార్. అందరు రాశారు కదా? ఎవ్రీబడి డన్? ఓకే, బట్ దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్.